కేటీఆర్ని పొలిటికల్ డ్రామాలు ఆపు, ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికి తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడులకు కారణమైన వాళ్ళను మీరు పరామర్శించడానికి పోతున్నారు. రైతుల మీద కేసులు పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది, రైతుల మీద కేసులు పెట్టలేదు. ఎవరైతే నీ రౌడీ మూకలు ఉంటారో, ఎవరైతే దాడులకు ఉరిగొల్పినరో, ఎవరైతే దాడులకు పూనుకున్నారో వాళ్లకు సంబంధించిన వాళ్లే ఇలా కేసుల పాలవుతున్నారు. ఈరోజు ఏ రకమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో మీరు తేవాలనుకుంటున్నారో వాటికి చరమగీతం ప్రజలు పాడుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా పవర్ కోసం పాకులాడము, పవర్ కోసం రాజకీయంగా దిగజారడము అనేది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ సమాజం మీ వల్ల ఎలా తలదించుకునే పరిస్థితి వచ్చింది. అధికారుల మీద దాడులు చేయడం అనేది జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతుంది. అంటే మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏ స్థాయికైనా దిగజారడానికి మీరు వెనకడిగేయరు. ఎవరినైనా సరే ఈరోజు వాడుకోవడానికి వెనకడిగేయరు, ఎవరి మీదనైనా దాడులు చేయడానికి కూడా వెనకడిగేయరని తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆపమని చెప్పి హితవు. కేటీఆర్ని పొలిటికల్ డ్రామాలు ఆపు, ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికి తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడులకు కారణమైన వాళ్లను మీరు పరామర్శించడానికి పోతున్నారు. రైతుల మీద కేసులు పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది, రైతుల మీద కేసులు పెట్టలేదు. ఎవరైతే నీ రౌడీ మూకలు ఉంటారో, ఎవరైతే దాడులకు ఉరిగొల్పినరో, ఎవరైతే దాడులకు పూనుకున్నారో వాళ్లకు సంబంధించిన వాళ్లే ఇలా కేసుల పాలవుతున్నారు. ఈరోజు ఏ రకమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో మీరు తేవాలనుకుంటున్నారో వాటికి చరమగీతం ప్రజలు పాడుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా పవర్ కోసం పాకులాడము, పవర్ కోసం రాజకీయంగా దిగజారడము అనేది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ సమాజం మీ వల్ల ఎలా తలదించుకునే పరిస్థితి వచ్చింది. అధికారుల మీద దాడులు చేయడం అనేది జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతుంది. అంటే మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏ స్థాయికైనా దిగజారడానికి మీరు వెనకడిగేయరు. ఎవరినైనా సరే ఈరోజు వాడుకోవడానికి వెనకడిగేయరు, ఎవరి మీదనైనా దాడులు చేయడానికి కూడా వెనకడిగేయరని తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆపమని చెప్పి హితవు.